బ్రౌన్ కలర్ హెయిర్ డై వేసుకుని లావుగా బలంగా గట్టిగా ఉన్న ఒక లేడీ ఆఫీసర్ కొత్తగా సెంట్రల్ జైలుకి వచ్చిన ఖైదీల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది. మీలో చాలామంది చాలా కాలం పాటు ఇక్కడే ఉండబోతున్నారు, కొంతమంది ఇక్కడే చేస్తారు కూడా. ఈ ఆలోచనలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. మీరు బయట ప్రపంచం గురించి పూర్తిగా మర్చిపోతే తప్ప ఇక్కడ మనశ్శాంతిగా బతకలేరు. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా, బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతా, హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతా, మా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు అంటే కుదరదు. ఇవన్నీ మీరు క్రైమ్ చేసే ముందే ఆలోచించుకోవాలి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటించాలి. రూల్స్ ఫాలో అవ్వకపోతే మిమ్మల్ని ఏం చేయాలో కూడా మాకు బాగా తెలుసు. ఎప్పుడైనా ఏదైనా రూల్ బ్రేక్ చేసి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు లేవాలో, ఎప్పుడు పనిచేయాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు టాయిలెట్కి వెళ్ళాలో మేమే చెప్తాం. ఇక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంచడానికి చూస్తాం అని ట్రేసీ వైపు చూసి, ఇప్పుడు మీ అందరికీ ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత స్నానాలు, దాని తర్వాత మీరందరూ మీ మీ సెల్స్లోకి వెళ్తారు. ఉదయాన్నే మీరు ఏ వర్క్ చేయాలో మీ డ్యూటీస్ అన్నీ కేటాయించబడతాయి, అర్థమైందా అని చెప్పి అటువైపు తిరిగి పేపర్ మీద ఏదో రాసుకుంటూ ఉంటే, ట్రేసీ పక్కనే ఉన్న ఒక అమ్మాయి, చాలా చిన్న వయసే ఉంటుంది, ట్రేసీని ఎక్స్క్యూజ్ మీ అని పిలిచి చిన్న స్వరంతో ఏదో అడగబోతూ ఉంటే, ఆ లేడీ ఆఫీసర్ కోపంగా ఇటు తిరిగి, నార్మాయ్ మాట్లాడుకు, మాట్లాడమని పర్మిషన్ ఇచ్చానా నేను నీకు? నేను మాట్లాడమన్నప్పుడే నువ్వు మాట్లాడాలి, అర్థమైందా? ఈ అమ్మాయే కాదు, అందరికీ చెప్తున్నాను ఇది అని వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతున్న టోన్, మాట్లాడిన విధం చాలా షాకింగ్గా అనిపించింది ట్రేసీకి. లేడీ ఆఫీసర్ రూమ్ చివరి ఉన్న మరో ఇద్దరు లేడీ గార్డ్స్కి వీళ్ళందరినీ తీసుకెళ్లమన్నట్టు సైగ చేసింది. ఇతర ఖైదీలతో కలిసి ట్రేసీ గదిలో నుండి బయటకొచ్చి ఒక పొడవాటి కారిడార్ గుండా నడిపించి ఒక పెద్ద తెల్లటి టైల్స్ ఉన్న రూమ్లోకి తరలించారు. అక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక 45 ఏళ్ల ఉన్న మగ వ్యక్తి బాగా లావుగా బాగా మురికి పట్టిన యాప్రాన్ వేసుకొని ఎక్కడో బురదలో పడుకొని వచ్చిన వాళ్లా ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక లేడీ గార్డ్, ఏ లైన్లో నించండి అందరూ, ఏంటిది లైన్ లైన్లో నుంచో అమ్మా అని అమ్మాయిలందరినీ ఒక పొడవాటి లైన్లో నీట్గా నిలబెట్టారు. యాప్రాన్ వేసుకుని కుర్చీలో కూర్చిన అతను లేచి వాళ్ల దగ్గరకొచ్చి, నా పేరు డాక్టర్ గ్లాస్కో, బట్టలేపండి అన్నాడు. అమ్మాయిలందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారిలో ఒక ఆవిడ అడిగింది, ఎంతవరకు విప్పాలి అని. ఇది జైలు, షాపింగ్లో చేంజింగ్ రూమ్ కాదు, విప్పమంటే మొత్తం విప్పాలి నగ్నంగా అన్నాడు. ఇంకా వేరే గది లేక అమ్మాయిలందరూ బట్టలు విప్పడం మొదలుపెట్టారు. ట్రేసీకి ఎడమవైపున్న ఒక ఆవిడికి 40 ఏళ్లుంటాయి, వణికిపోతుంది. ట్రేసీకి కుడివైపున్న ఒక అమ్మాయి సన్నగా 17 ఏళ్లకు మించి ఉండవు. డాక్టర్ గ్లాస్కో లైన్లో ముందున్న అమ్మాయిని టేబుల్ మీద పడుకో అన్నట్టు సైగ చేశాడు. అమ్మాయి పడుకోగానే, కాలు 2 చాపు అన్నాడు. ఆ అమ్మాయి సంకోచించింది. త్వరగా, నీ వెనక ఇంకా పెద్ద లైన్ ఉంది, తీతి అన్నాడు. ఆమె డాక్టర్ చెప్పినట్టే చేసింది. ఆమె ప్రైవేట్ ఏరియా దగ్గర స్పెక్యులంతో పరీక్షించాడు. లైంగిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా నీకు అని అడిగాడు. లేదు అని ఆమె సమాధానం చెప్పింది. నెక్స్ట్ అన్నాడు. తదుపరి అమ్మాయి ఆమె స్థానంలో టేబుల్ మీద పడుకుంది. డాక్టర్ అదే స్పెక్యులంతో ఆమెని కూడా పరీక్షించబోతూ ఉంటే ట్రేసీ 1 నిమిషం అని అరిచింది. డాక్టర్ ఆగి ఆశ్చర్యంతో తల పైకెత్తి చూశాడు. ఏంటి అని అడిగాడు. అందరూ ట్రేసీ వైపే చూస్తున్నారు. సార్, అది మీరు ఆ స్పెక్యులంని స్టెరిలైజ్ చేయలేదు అని అడిగింది. డాక్టర్ గ్లాస్కో ట్రేసీ వైపు చూసి ఒక వికృతమైన చిరునవ్వు నవ్వి, రాయ్ మన జైలుకి గైనకాలజిస్ట్ వచ్చింది రాయ్ అని, బ్యాక్టీరియా గురించి భయపడుతున్నావా, ఏం కంగారు పడకు, వెళ్ళి లాస్ట్లో నించో అన్నాడు. ఏంటి సార్ అని అడిగింది ట్రేసీ. తెలుగర్థం కాదా, వెళ్ళి లైన్లో లాస్ట్ నిలబడమ్మా, వెళ్ళు అన్నాడు. ట్రేసీకి ఎందుకో అర్థం కాలేదు, చెప్పినట్టే వెళ్ళి లైన్లో లాస్ట్ నించుంది. అది వెరీ గుడ్, ఇంక మీకు అభ్యంతరం లేకపోతే నేను పనిచేసుకుంటా అని సీరియస్గా చూసి టేబుల్ మీద ఉన్న అమ్మాయిని అదే స్పెక్యులంతో పరీక్షించడం ప్రారంభించగానే అకస్మాత్తుగా ట్రేసీకి లైన్లో లాస్ట్ ఎందుకు నిలబడమన్నాడో అర్థమైంది. అందరినీ పరీక్షించాక ఆ స్పెక్యులం ఉపయోగించే చివరి వ్యక్తి ట్రేసీ అవుతుంది.
లోపల కోపాన్ని అణుచుకోవడానికి ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇతను ఉద్దేశపూర్వకంగానే ఆడవాళ్ళని అవమానించడానికి ఇంత సీన్ చేసే బదులు ఒక్కొక్కరిని సెపరేట్గా పిలిచి పరీక్షించవచ్చు. ఇక్కడ అమ్మాయిలందరూ ఒక్కసారిగా నిరసన తెలిపితే ఏం చేస్తాడీడు? ఎవరికి ధైర్యం లేదు, ఏం చెప్తే అది చేస్తున్నారు, చా అనుకుంది. ఈలోపు తన వంతొచ్చింది. రండి పడుకోండి అన్నాడు డాక్టర్. ట్రేసీకి చాలా కోపంగా ఉంది, పడుకోవడానికి సంకోచించింది, కానీ తనకి వేరే మార్గం లేదు. కావాలని నొప్పి కలిగేలాగా డాక్టర్ ఆ స్పెక్యులంతో ట్రేసీని పరీక్షించాడు. అయిపోయాక అమ్మాయిలందరినీ బాడీలో ఏ పార్ట్లో అయినా ఏదైనా దాచారేమో అని క్షుణ్ణంగా పరీక్షించి ఆ తర్వాత స్నానాలకు పంపించచ్చు అన్నాడు డాక్టర్. స్నానాల గది దగ్గర ఒక లేడీ ఆఫీసర్, బట్టలన్నీ ఆ మూల పెట్టి షవర్ కిందకు వెళ్ళండి, మొత్తం తల నుంచి కింద వరకు సోప్ షాంపూతో బాగా రుద్దుకొని క్లీన్గా ఉండాలి అంది. ట్రేసీ షవర్ ఆన్ చేసేసరికి చల్లగా నీళ్లు మీద పడ్డాయి. తలకి షాంపూ రాసుకుంటూ అనుకుంది, ఇంకా లైఫ్లో నేను క్లీన్ అవ్వలేను, చే ఏ మనుషులు వీళ్ళు, సాటి మనిషితో ఇలాగా ప్రవర్తించది, ఇంకా 15 సంవత్సరాలు ఈ టార్చర్ భరించాలా అనుకుంటూ ఉండగా, ఏ అమ్మాయి ఎన్సెప్ట్ చేస్తావు, ఇంకా వెయిటింగ్ ఉన్నారు బయటికి రా అని అరిచింది ఒక లేడీ గార్డ్. ఖైదీలందరికీ స్నానాలు అయ్యాక వారిని సప్లై రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక్కొక్కరికి 2 జతల జైలు యూనిఫామ్స్, 2 జతల చెప్పులు, 2 జతల నైట్ డ్రెస్లు, 2 శానిటరీ నాప్కిన్స్, 1 దువ్వెన, 1 లాండ్రీ బ్యాగ్ ఇచ్చారు. అందరూ జైలు యూనిఫామ్స్ వేసుకున్నాక వాళ్ళందరినీ ఇంకొక రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక కెమెరామ్యాన్ ట్రైపాడ్ మీద కెమెరా పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. గోడ దగ్గర నుంచోండి అన్నాడు. ట్రేసీ వెళ్ళి నుంచింది. స్ట్రైట్గా కెమెరా వైపు చూడండి, స్ట్రైట్ నా వైపు, లెఫ్ట్కి తిరగండి, ఓకే రైట్ గుడ్, సరే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. టేబుల్ మీద ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్ ఉంది. అక్కడున్న ఒక ఆఫీసర్ ట్రేసీ 2 బొటన వేళ్ళు ఇంకులో ముంచి ఒక వైట్ కార్డ్ మీద నొక్కాడు. పక్కన ఆ క్లాత్కి ఇంక్ తుడిచేసుకొని వెళ్ళిపోండి అన్నాడు. ట్రేసీకి చాలా దిగులనిపించింది. ఇంకా నాకు ఒక నంబర్ ఇచ్చేస్తారు, నా పేరుతో ఇంక నన్ను ఎవరు పిలవరు, ఆ నంబర్తోనే పిలుస్తారు అనుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే ఒక లేడీ గార్డ్ వచ్చి, ఇక ట్రేసీ విట్నీ అంటే ఎవరు అని అడిగారు. ట్రేసీ చెయ్యెత్తి నేనే అంది. మిమ్మల్ని వార్డెన్ గారు రమ్మంటున్నారు, ఒకసారి నాతో రండి అంది. ట్రేసీకి ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. మొత్తానికి చార్లీ ఏదో మేనేజ్ చేశాడనుకుంది. అతను నన్ను పూర్తిగా వదిలేదు. అవును ఎలా వదిలేస్తాడు, చార్లీయే ఈ పొజిషన్లో ఉంటే నేను వదిలేస్తానా? ఫోన్ మాట్లాడినప్పుడు షాక్లో అలా రియాక్ట్ అయి ఉంటాడు, తర్వాత ఆలోచించుకొని ఉంటాడు, నా మీద ఇంకా లవ్ పోలేదు, అందుకే వార్డెన్తో ఏదో మాట్లాడి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. అమ్మయ్యా ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను రా బాబు, బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ పెద్ద కారిడార్ గుండా గార్డ్తో నడిచి 2nd ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కుతుంది. స్టెప్స్ అన్నీ ఎక్కాక వెనక నుండి ఒక పెద్ద లేడీ 6 అడుగుల పైనుంటుంది, 130 కేజీల బరువు క్లియర్గా కనిపిస్తుంది. ఒక చేత్తో ట్రేసీ చెయ్యిని గట్టిగా పట్టుకొని ఇంకొక చెయ్యి ట్రేసీ మెడ కింద పెట్టి లేడీ గార్డ్తో అంది, ఏంటే మార్కెట్లో కొత్త ఫిగర్ వచ్చిందా అని. వెంటనే ఆ లేడీ గార్డ్, అయ్యాయ్ ఆల్రెడీ భర్త కన్ని అమ్మాయి మీద పడింది అంది. ఆ పొడవాటి లేడీ ట్రేసీ ఫేస్ మీద చేత్తో మృదువుగా తాకింది. ట్రేసీ చిరాకుగా మొహం తిప్పుకుంది. ఆ పెద్ద లేడీ నవ్వి, భర్త కన్ను పడిందా, పర్వాలేదులే ఇంకా చాలా టైం ఉంది కదా, ఇక్కడే ఉంటావు, ఎక్కడికే పారిపోవు, తర్వాత చూస్తా నీ సంగతి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కొన్ని క్షణాలకి ట్రేసీ గార్డ్తో కలిసి వార్డెన్ రూమ్కి చేరుకుంది. తనకి చాలా ఆతృతగా ఉంది, చార్లీ వచ్చుంటాడా లేదా తన లాయర్ని పంపుంటాడా అని ఎదురు చూస్తుంది. అక్కడ వార్డెన్ సెక్రటరీ వాళ్ళని ఆగమన్నట్టు సైగ చేసి, సార్ పిలుస్తారు వెయిట్ చేయండి అన్నాడు. వార్డెన్ జార్జ్ బ్రానిగన్ అతని డెస్క్ దగ్గర కూర్చొని ఏవో పేపర్స్ చూసుకుంటున్నాడు. అతనికి 36 ఏళ్ళుంటాయి, సున్నితమైన ముఖం, లోతైన కళ్ళు, సన్నగా ఉన్నాడు. అతను సౌత్ లూజియానా ఉమెన్స్ సెంట్రల్ జైల్కి ఇన్ఛార్జ్గా డ్యూటీలో జాయిన్ అయ్యి 5 ఏళ్ళవుతుంది. మంచి ఆదర్శభావాలతో జైల్లో సంస్కరణలు తీసుకురావాలనే ఉత్సాహంతో జాయిన్ అయ్యాడు. కానీ కొన్ని రోజులకే అవన్నీ ఊహల్లోనో సినిమాల్లోనో తప్ప నిజ జీవితంలో వీలు పడదు అని జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే తెలుసుకున్నాడు.
జైలు నిర్మించినప్పుడు ఒక సెల్లో ఇద్దరు ఖైదీలను ఉంచడానికి వీలుగా నిర్మించారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క సెల్లో 4 నుండి 6 ఖైదీల వరకు ఉంటున్నారు. ఇక్కడే కాదు, ఈ పరిస్థితి ప్రతి జైల్లోనూ ఉంది. దేశంలో జైళ్ళన్నీ కూడా తక్కువ స్టాఫ్తో ఎక్కువ ఖైదీలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఖైదీలు పనిలేక జైల్లో కూర్చొని వారి పగ ప్రతీకారం పెంచుకోవడం తప్ప ఏమీ చేయడం లేదు. ఈ సిస్టంలోనే లోపం ఉంది అని తిట్టుకున్నాడు. సెక్రటరీకి బెల్ కొట్టి వాళ్ళని లోపలికి రమ్మనమన్నాడు. గార్డు డోర్ ఓపెన్ చేశాడు. ట్రేసీ లోపలికి వచ్చాక వార్డెన్ ఆమె వైపు చూశాడు. జైల్ డ్రెస్ వేసుకొని బాగా అలిసిపోయి ఉంది. అయినప్పటికీ ట్రేసీ అందంగా కనిపించింది. చాలా అందమైన ఫీచర్స్, కానీ ఎంతకాలం ఇలా ఉంటుందో అనుకున్నాడు. అతను ట్రేసీని కలవడంలో ఆసక్తి చూపించడానికి కారణం ఉంది. ఆమె కేస్ న్యూస్ పేపర్స్లో చదివాడు. ఆమె రికార్డ్ అంతా పరిశీలించాడు. ఇప్పటి వరకు ఎవరిని చంపకుండా 15 జైలు శిక్ష అనుభవిస్తున్న ఫస్ట్ ఖైదీ ఈమె. అదీకాక జో రొమేనో ఈమె పైన నేరారోపణ చేశాడు అంటేనే ఏదో తేడా కేస్ అనిపించింది. కానీ అతను ఏం చేస్తాడు, అతను కేవలం ఒక వార్డెన్ అంతే. ఎంత ఇష్టం లేకపోయినా ఈ వ్యవస్థలోనే పనిచేయాలి. కూర్చోండి అన్నాడు. ట్రేసీ సంతోషంగా కూర్చుంది. ఇప్పుడు ఇతను చార్లీ గురించి చెప్తాడు, కొన్ని క్షణాల్లో బయటికి వెళ్ళిపోతున్నాను అనుకుంది. నేను మీ రికార్డ్ అంతా చూశాను అన్నాడు వార్డెన్. చార్లీ చూడమన్నట్టున్నాడు. మీరు చాలా కాలం ఇక్కడ ఉండబోతున్నారు, 15 శిక్ష పడింది మీకు అన్నాడు. అతని మాటలు మైండ్లో సింక్ అవ్వడానికి ఒక్క క్షణం పట్టింది ట్రేసీకి. వెంటనే అడిగింది, చార్లీస్ మీతో మాట్లాడలేదా అని. అతను అయోమయంగా చూసి చార్లీస్ ఎవరు అని అడిగాడు. ఆమెకి మ్యాటర్ అర్థమైంది. సార్ ప్లీజ్ దయచేసి నా మాట నమ్మండి సార్, నేను ఏ నేరం చేయలేదు సార్, అసలు నేను ఇక్కడ ఉండాల్సిందని కాదు సార్ అంది. నేను ఏ నేరం చేయలేదు, ఈ మాటలు 100,000 విని ఉంటాడు అతను. అతను సమాధానం ఇచ్చాడు. చూడండి, కోర్టు మిమ్మల్ని నేరస్తురాలిగా నిర్ధారించింది. నేను మీకు ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే మీరు ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయండి, అప్పుడే మీకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఒక్కసారి మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వాచెస్ ఉండవు, క్యాలెండర్స్ మాత్రమే ఉంటాయి. లేకపోతే ఎప్పుడు టైం చూసుకుంటూ ఇంకా డే ఎప్పుడు అవుతుంది అని చూసేవాళ్ళు ఉంటారు. సో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు 15 ఇక్కడ ఉండాలి అనేది మీరు మైండ్లో యాక్సెప్ట్ చేసేయండి. నో, 15 నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు. ఇంకా ఒక్కరోజు కూడా అవ్వలేదు, నాకు చచ్చిపోవాలనుంది. దేవుడా నన్ను చంపే ప్లీజ్. కానీ నేను చేస్తే లోపల బేబీ కూడా చచ్చిపోతుందే. చార్లీ, నీ బేబీ అని నువ్వు ఎలా అనగలిగావు చార్లీ, ఇది నీ బేబీ కూడా కదా, ఎందుకు నువ్వు నాకు హెల్ప్ చేయడం లేదు అనుకుంది. ట్రేసీ చార్లీని అసహించుకోవడం మొదలుపెట్టిన క్షణం కూడా అదే. వార్డెన్ కొనసాగించాడు. చూడండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వచ్చి చెప్పండి అన్నాడు. అతను మాట్లాడుతున్నాడే కానీ అవన్నీ వృధా అని అతనికి కూడా తెలుసు. ఆమె యవ్వనంలో ఉన్న ఒక అందమైన అమ్మాయి, ఫ్రెష్గా ఉంది. జైల్లో ఉన్న లెస్బియన్స్ ఆమె మీద జంతువుల్లా దాడి చేస్తారు. ఈమెని సేఫ్గా ఉంచగలిగే సెల్ జైల్లో ఒక్కటి కూడా లేదు. దాదాపు ప్రతి సెల్లో ఇలాంటి ఒక జంతువే లీడర్గా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు టాయిలెట్స్లో, రాత్రుల కారిడోర్స్లో రేప్స్ జరిగిన రూమర్స్ వార్డెన్ చాలాసార్లు విన్నాడు. అవి కేవలం రూమర్సే, దేనికి ప్రూఫ్ లేదు. ఎందుకంటే బాధితులు చెప్పడానికి భయపడేవారు లేదా చనిపోయేవారు. వార్డెన్ మెల్లిగా అన్నాడు, ట్రేసీ విట్నీ, మీరు మంచి ప్రవర్తన, డిసిప్లిన్ చూపిస్తే మీరొక 12-13 సంవత్సరాల్లోనే అని అంటూ ఉండగా ట్రేసీ లేచి నిలబడి నో అని గట్టిగా అరిచింది. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు ట్రేసీకి. ఆ అరుపుకి గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి ట్రేసీని పట్టుకున్నాడు. ఏ మెల్లిగా తీసుకెళ్ళు అని ఆదేశించాడు వార్డెన్. ట్రేసీని ఆ గార్డు తీసుకెళ్తూ ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా అక్కడే కూర్చొని చూస్తూ ఉండిపోయాడు. ఉమెన్స్ సెంట్రల్ జైల్, బ్లాక్ సి. మొత్తం 60 మహిళా ఖైదీలు. ఒక్కొక్క సెల్లో 4 ఖైదీలు ఉన్నారు. కటకటాల మధ్యలో నుండి ముఖాలు బయట పెట్టి ఆ పొడవాటి కారిడోర్లో ఒక లేడీ జైలర్ ట్రేసీని నడిపించుకుంటూ తీసుకొస్తుంటే
కొంతమంది కామంతో, కొంతమంది ద్వేషంతో, కొంతమంది జాలితో చూస్తున్నారు. ఏదో ఒక తెలియని గ్రహంలోకి తీసుకెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది ట్రేసీకి. గట్టిగా అరవాలనుంది. వార్డెన్ కార్యాలయానికి తీసుకెళ్లినప్పుడు బయటికి వెళ్ళిపోతాను అని చాలా ఆశపడింది. ఇప్పుడు 15 సంవత్సరాల పాటు ఈ పంజరంలో పడుండాలి. లేడీ జైలర్ ఒక సెల్ తలుపు తీసి, "లోపలికెళ్ళు" అంది. కంటి ముందు ఏర్పడిన నీటి పొరని మెల్లిగా చేత్తో తుడుచుకొని సెల్లోకి చూసింది. ఆ సెల్లో 3 ఆడఖైదీలున్నారు. కామ్గా తన వైపే చూస్తున్నారు. "వెళ్ళో లోపలికి" అంది జైలర్. ట్రేసీ సంకోచిస్తూనే లోపలికి అడుగు వేసింది. వెనక నుండి తలుపు లాక్ చేసిన చప్పుడు వినిపించింది. ఇంకా 15 సంవత్సరాల వరకు ఇదే తన ఇల్లు. ఆ ఇరుకైన సెల్లో 4 బంక్ బెడ్స్ ఉన్నాయి. బంక్ బెడ్స్ అంటే హాస్టల్స్లో పైన కింద బెడ్స్ ఉంటాయి కదా, అలా 4 బంక్ బెడ్స్, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 గోడకి అంటుకుని ఉన్నాయి. ఎదురుగా పగుళ్ళున్న టేబుల్ మీద ఒక చిన్న అద్దం, అది కూడా ఒక పక్క పగిలిపోయింది. 4 చిన్న చిన్న లాకర్స్ ఉన్నాయి. ఒక మూల టాయిలెట్ ఉంది. సెల్లో ఉన్న 3 ఖైదీలు ట్రేసీ వైపే చూస్తున్నారు. వాళ్లలో ఒక అమ్మాయి అంది, "మనకి కొత్త సెల్మేట్ వచ్చిందనుకుంటా" అని. ఆ అమ్మాయికి తల నుదుటి పక్క నుండి గొంతు వరకు కత్తిఘాటుంది, లేకపోతే చూడ్డానికి అందంగానే ఉండేది పాపం. ఆమెకి 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండదు. మరొక లేడీకి 40 సంవత్సరాలుంటాయి. కొంచెం పొట్టిగా, లావుగా, దృఢంగా ఉంది. ముందుకొచ్చి, "నైస్ టు మీట్ యూ" అని, "ఏం చేసొచ్చావు జైలుకి" అని అడిగింది. ట్రేసీ సమాధానం చెప్పే మూడ్లో లేదు. భయం, కోపం, బాధ అన్నీ మిక్స్ అయ్యున్న ఫీలింగ్లో ఉంది. 3వ అమ్మాయి దాదాపు 6 అడుగుల పొడుగుంటుంది. చిరుతపులి లాంటి చూపు, తల మొత్తం షేవ్ చేసుకొని గుండుతో ఉంది. "అదిగో ఆ మూలంది కదా బంక్, అది నీదే" అంది. ట్రేసీ ఆ బంక్ దగ్గరికి వెళ్ళింది. దానిమీద పరుపు అదో రకమైన దుర్వాసన వస్తుంది. ఇంతకుముందు ఎంతమంది ఖైదీలు ఈ పరుపు మీద పడుకొని ఉంటారో దేవుడికే తెలియాలి అనుకుంది. దాన్ని ముట్టుకోవడానికి కూడా అసహ్యం వేసింది. అనాలోచితంగానే ట్రేసీ తన అయిష్టాన్ని తెలియజేసింది. "నేను దీని మీద పడుకోలేను" అంది. ఆ 40 సంవత్సరాల ఆవిడ నవ్వి వెంటనే అంది, "వద్దు, పడుకోకు, నా బెడ్ మీద పడుకో" అని. అకస్మాత్తుగా ట్రేసీకి ఆమె ఏ అర్థంలో ఆ మాట అందో గ్రహించుకుంది. 3 అమ్మాయిలు ట్రేసీ వైపే చూస్తున్నారు. ట్రేసీకి భయం వేసింది. ఒక్క క్షణం తర్వాత కాస్త ధైర్యం తెచ్చుకొని అడిగింది, "నా బెడ్ చేంజ్ చేయాలంటే ఎవరిని అడగాలి" అని. "ఆ, దేవుణ్ణి అడగాలి" అని వెటకరంగా నవ్వింది నల్లగా ఉన్న అమ్మాయి. ట్రేసీ మళ్ళీ పరుపు వైపు చూసింది. ఒక 2 బొద్దింకులు పరుపు మీద పాకుతున్నాయి. "నేను ఇక్కడుంటే గ్యారంటీగా పిచ్చిదాన్ని అయిపోతాను" అనుకుంది. తన మనసులో భయాన్ని అర్థం చేసుకున్నట్టు ఆ నల్లగా ఉన్న అమ్మాయి అంది, "ఇవన్నీ ఆలోచిస్తే కష్టం, మాలాగా ఫ్లోలో వెళ్ళిపోవడమే. నా పేరు ఎర్నెస్టైన్" అని పరిచయం చేసుకుని ముఖం మీద కత్తిగట్టున్న అమ్మాయి వైపు వేలు చూపించి, "తన పేరు లోలా, పోర్టోరికో అమ్మాయి." ఆ తర్వాత లావుగా ఉన్న లేడీ వైపు చూపించి, "తన పేరు పౌలిటా, మెక్సికో అమ్మాయి. మరి నీ పేరేంటి" అని అడిగింది. ట్రేసీ విట్నీ అని చెప్తూ ఉండగా ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టు అనిపించి మంచాన్ని గట్టిగా పట్టుకుంది. "ఎవరమ్మాయి" అని అడిగింది ఆ లావుగా ఉన్నావిడ. "సారీ, నేను మాట్లాడే పరిస్థితిలో లేను" అంది ట్రేసీ. నిలబడ్డానికి బలహీనంగా అనిపించింది. బెడ్ మీద కూర్చుంది. ఆమె ముఖం మీద పట్టిన చెమట చుక్కల్ని స్కర్ట్తోనే తుడుచుకుంది. సడన్గా బేబీ గురించి ఆలోచన వచ్చింది. "ఇందాక వార్డెన్తో మాట్లాడినప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సింది. కొంచెం నీట్గా ఉన్న సెల్ ఇచ్చేవాళ్ళేమో, లేకపోతే నాకు ఒక్కదానికే వేరే సెల్ ఇచ్చేవాళ్ళేమో" అనుకుంది. "మీకు ట్రేసీ 3 సెల్మేట్స్ గుర్తున్నారా? ఒకవేళ లేకపోతే మీ డిస్ప్లే చూడండి, ఒకసారి 3ని మీకు నేను పరిచయం చేస్తాను." ట్రేసీని ముందు పలకరించిన అమ్మాయి, అదే కత్తిఘాటు ఫేస్ మీద ఉన్న అమ్మాయి, 14 సంవత్సరాలు, పేరు లోలా. లావుగా 40 ఏళ్ల ఆంటీ పేరు పౌలిటా, మెక్సికో ఆంటీ. నల్లగా పొడుగ్గా ఉన్న అమ్మాయి పేరు ఎర్నెస్టైన్. ఈజీగా గుర్తుంటుంది కదా. సరే, స్టోరీ కంటిన్యూ చేద్దాం. సో ట్రేసీ బేబీ గురించి అలా ఆలోచిస్తూ ఉండగా ఎవరో సెల్ పక్కగా దగ్గరగా నడుస్తూ వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. లేడీ జైలర్. ట్రేసీ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి కటకటాల లోపల నుండే అడిగింది, "మేడం, ఒకసారి అర్జెంటుగా వార్డెన్ గారిని కలవాలి" అంది. "సరే మేడం, వెంటనే పంపించేస్తాను" అంది వెటకారంగా. "మేడం, అది కాదు మేడం, నేను
అని ఏదో చెప్తూ ఉండగా జైలర్ వెళ్ళిపోయింది. ట్రేసీ పిడికిళ్ళు గట్టిగా బిగించి కోపాన్ని అణుచుకుంది. ఏమైంది, హెల్త్ బాగాలేదా అని అడిగింది పక్కన ఉన్న తన సెల్మేట్. ట్రేసీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి వెళ్ళి తన బెడ్ మీద మెల్లిగా పడుకొని కళ్ళు మూసుకొని మళ్ళీ తన గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ట్రేసీ తన 10వ పుట్టినరోజు జరుపుకుంటుంది. వాళ్ల నాన్న అందరినీ డిన్నర్కి ఆంట్వైన్ హోటల్కి తీసుకెళ్తానన్నారు. ఆంట్వైన్ హోటల్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, అదొక వేరే ప్రపంచం. ప్రపంచంలో ఉన్న బెస్ట్ డిజైనర్స్ అందరూ కలిసి కట్టిన అందమైన ఆహ్లాదకరమైన హోటల్లా ఉంటుంది అది. తన తండ్రికి ఆ హోటల్కి తీసుకెళ్లేంత స్తోమత లేదు అని ట్రేసీకి తెలుసు. ప్రతి సంవత్సరం ఒకే మాట అంటూ ఉండేవాళ్ళు, నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అమ్మా, నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని. ఫైనల్గా ఇప్పుడు తన 10వ బర్త్డేకి ఆంట్వైన్ హోటల్కి వెళ్తున్నారు. ట్రేసీ చాలా సంతోషంగా ఉంది. తన తల్లి ట్రేసీకి ఒక మంచి గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసింది, చిన్న ఏంజెల్లా ఉంది చూడ్డానికి. హోటల్ లోపల అడుగు పెట్టగానే ట్రేసీ చాలా ఆశ్చర్యపోయింది. తాను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎన్నెన్నో రెట్లు అందంగా ఒక పెద్ద రాజభవనంలా ఉంది. లోపల ఉన్న వాళ్ళంతా కూడా చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుని వాళ్ళ వాళ్ళ డిస్కషన్స్లో మునిగిపోయారు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని చాలా ఉత్సాహంగా ఉంది ట్రేసీకి. నేను పెద్దయ్యాక రోజు మమ్మీ డాడీని ఈ హోటల్కి తీసుకొస్తాను అనుకుంది. ఎక్సైట్మెంట్తో ట్రేసీకి ఏమీ తినాలనిపించడం లేదు. హోటల్ డెకరేషన్ అంతా చూస్తూ ఉండిపోయింది. వాళ్ళ మదర్, తినమ్మా ఏం తినడం లేదేంటి నువ్వు అంది. వాళ్ళ అమ్మ కోసం 2-3 స్పూన్లు బలవంతంగా తింది. కానీ నిజానికి ట్రేసీకి ఆ హోటల్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత ట్రేసీ కోసం 10 క్యాండిల్స్ వెలిగించిన ఒక కేక్ తీసుకొచ్చారు. తను కేక్ కట్ చేస్తూ ఉంటే అక్కడున్న వెయిటర్స్ అందరూ హ్యాపీ బర్త్డే అని పాట పాడుతూ చప్పట్లు కొట్టారు. ట్రేసీకి తనకి తానే ఒక ప్రిన్సెస్ లాగా అనిపించింది. సడన్గా ఒక బెల్ మోగిన శబ్దం వినిపించింది. అబ్బా ఫుడ్ రెడీ అనుకుంటా అంది ఎర్నెస్టైన్. ట్రేసీ కళ్ళు తెరిచింది. ఆ బ్లాక్లో అన్ని సెల్ డోర్స్ తెరుస్తున్న శబ్దం. ట్రేసీ బెడ్ మీదే పడుకుని ఆ బర్త్డే రోజు గురించే ఆలోచిస్తుంది. ఆ జ్ఞాపకం నుంచి ఈ లోకంలోకి రావాలని లేదు ట్రేసీకి. రా తిందాం అని పిలిచింది లోలా, ఆ 14 అమ్మాయి. నాకు ఆకలిగా లేదు అంది ట్రేసీ. నీకు ఆకలిగా ఉందా లేదా అనేది ఇక్కడెవరు పట్టించుకోరు అమ్మాయి, బెల్ కొడితే మెస్కెళ్ళాలి అంతే అంది పౌలిటా, ఆ లావుగా ఉన్న అమ్మాయి. బయట కారిడోర్లో ఖైదీలందరూ ఒక పెద్ద లైన్లో నిలబడుతున్నారు. ఏ ట్రేసీలే మెస్కి పద, వాళ్ళు చూస్తే ఊరుకోరు అంది ఎర్నెస్టైన్. నాకు పడుకోవాలనుంది, మీరు వెళ్ళండి అంది ట్రేసీ. తన సెల్మేట్స్ ముగ్గురు వెళ్ళి లైన్లో నిలబడ్డారు. ట్రేసీ ఒంటరిగా సెల్లో ఉండిపోయింది. అప్పుడే అటువైపుగా వస్తున్న జైలర్ ట్రేసీ పడుకుని ఉండడం గమనించి ట్రేసీ దగ్గరకు వచ్చి, ఓయ్ బెల్ వినబడలేదా, బయటికి రా లైన్లో నించో అంది. నాకు ఆకలి లేదండి, ఈరోజు ఏమీ తిన్ను అంది. అంతే ఆ లేడీ జైలర్ కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా మెరుపు వేగంతో ట్రేసీ దగ్గరకొచ్చి, ఏ బలిసిందా నీకు, పొగరు పట్టిందా, వెళ్ళి లైన్లో నిలబడు, నా దగ్గర ఇలాంటివి చూపించుకమ్మాయి, ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీ మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, బింగ్లో పెట్టేస్తారు, అర్థమైందా అంది. ఆమె ఏం మాట్లాడుతుందో ట్రేసీకి అర్థం కాలేదు. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. బలవంతంగా లేచి వెళ్ళి లైన్లో నుంచింది. సరిగ్గా ఆ నల్లగా ఉన్న అమ్మాయి ఎర్నెస్టైన్ వెనక నుంచింది. ఏంటి ఇవిడ అని ట్రేసీ ఏదో మాట్లాడుతుంటే, షీ మాట్లాడుకు, లైన్లో ఉన్నప్పుడు అస్సలు మాట్లాడద్దు అంది. ఆ మహిళా ఖైదీలు ఒక పొడవాటి కారిడోర్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళి 2 సెక్యూరిటీ డోర్లు దాటుకుంటూ ఒక పెద్ద మెస్ హాల్లోకి చేరుకున్నారు. చెక్కతో చేయబడిన టేబుల్స్ చైర్స్ ఉన్నాయి ఆ గదిలో. ఖైదీలందరూ సర్వింగ్ కౌంటర్ దగ్గర లైన్ కట్టారు. ఒక్కొక్కరికి ప్లేట్లో గరిటెతో తీసిన 2 ముద్దలు విసిరేసి, నెక్స్ట్ ముందుకు కదలాలి, లైన్ ముందుకు కదలాలి అంటూ వడ్డిస్తున్నారు. ట్రేసీ ప్లేట్లో ఫుడ్ పెట్టించుకున్నాక ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు, అక్కడే నిలబడిపోయింది. ఎర్నెస్టైన్ ఎక్కడా కనిపించలేదు. చుట్టూ చూసింది, అరే ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి మాయమైపోయింది అనుకుంది. పక్కనే లోలా పాలిటా ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ట్రేసీ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ప్రతి టేబుల్కి 20 కూర్చొని ప్లేట్లో ఫుడ్ తింటున్నారు. ట్రేసీ తన ప్లేట్లో ఉన్న ఫుడ్ చూసుకొని, ఈ ఆహారం తింటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం గ్యారంటీ అనుకుని
పక్కకి తోసేసింది. పౌలిట ట్రేసీ ప్లేట్ పట్టుకొని, నువ్వు తినకపోతే నేను తింటాను అంది. పక్కనే ఉన్న లోలా, ఏ తిను ట్రేసీ, లేకపోతే ఇక్కడ బ్రతకడం చాలా కష్టం అంది. నాకు బ్రతకాలని లేదు, నిజంగా చావాలనే ఉంది. అసలు ఈ అమ్మాయిలందరూ ఇదంతా ఎలా సహించగలుగుతున్నారు? సహిస్తూ ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? ఎంతకాలం నుండి వీళ్ళు ఇలా జీవిస్తున్నారు? ట్రేసీకి తన పరుపు గుర్తొచ్చింది. తన మాటలు పట్టించుకొని జైలర్ గుర్తొచ్చింది. అరవాలనిపించింది. ఆవేశంలో ఎక్కడ అరుస్తానో అని నోరు గట్టిగా మూసుకుంది. ట్రేసీ, నువ్వు తినకపోవడం వాళ్ళు చూశారంటే బింగికి పంపించేస్తారు అంది. ట్రేసీ అర్థం కానట్టు ఆమె ముఖంలోకి చూసింది. బింగ్ అంటే చీకటి గది, చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వు వంటలేవు అని కొంచెం ముందుకు వంగి, నువ్వు ఫస్ట్ టైం ఈ జైలుకి వచ్చావు కదా, నీకు ఒక సలహా ఇస్తాను. ఎర్నెస్టైనే ఇక్కడ అందరికీ బాస్, తనతోనూ మంచిగా ఉంటే నిన్ను బాగా చూసుకుంటారు అంది ఆ మెక్సికన్ అమ్మాయి. 30 నిమిషాల తర్వాత మళ్ళీ గట్టిగా బెల్ కొట్టారు. ఖైదీలందరూ లేచి నుంచొని మళ్ళీ లైన్ కట్టి వాళ్ల వాళ్ల సెల్స్ వైపు వెళ్తున్నారు. అప్పుడు సాయంత్రం 4 అవుతుంది. లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడానికి ఇంకా 5 గంటలుంది. ట్రేసీ తిరిగి సెల్లోకి వెళ్లేసరికి ఎర్నెస్టైన్ అప్పటికే అక్కడుంది. అదేంటి, మెస్లో ఎక్కడ కనిపించలేదు అనుకుని మూల ఉన్న టాయిలెట్ వైపు చూసింది. ట్రేసీకి టాయిలెట్ యూస్ చేసుకోవాలని ఉంది, కానీ ఈ అమ్మాయిలందరి ముందు యూస్ చేయడానికి ఇబ్బంది అనిపించి లైట్స్ ఆఫ్ చేశాక యూస్ చేసుకుందాం అనుకుంది. తన బెడ్ మీద కూర్చుంది. ఫుడ్ పెట్టినప్పుడు తినలేదే ట్రేసీ, మరీ అంత మూర్ఖత్వం మంచిది కాదు అంది ఎర్నెస్టైన్. ఆ విషయం తనకెలా తెలుసు అనుకుని వార్డెన్తో మాట్లాడాలంటే ఎలా అని అడిగింది. ఏముంది, ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటావు, గార్డ్స్ వచ్చి దాన్ని చింపేస్తారు. ఎవరైనా వార్డెన్కి లెటర్ రాశారు అంటే వాళ్ళు ఇక్కడ ఏదో అదుపు తప్పుతున్నారు అని భావిస్తారు ఇక్కడ. ఎర్నెస్టైన్ ట్రేసీ పక్కగా వచ్చి కూర్చుంది. ఇక్కడ చాలా విషయాలు నీకు తెలియవు, ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఇవన్నీ తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ని కావాలి అని నవ్వింది. ట్రేసీ ఇప్పటి వరకు చూసిన జంతువుల్లో ఎత్తైన జంతువు అది, దాని పేరు జిరాఫ్ అన్నాడు ట్రేసీ తండ్రి. ఆ రోజు వాళ్ల కుటుంబం అంతా జూకొచ్చారు. మెల్లిగా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండగా కొన్ని జంతువుల్ని కేజీలో పెట్టుండడం చూసింది ట్రేసీ. పాపం ఆ యానిమల్స్ని అలా కేజీలో పెట్టేస్తేవి బాధపడవా డాడీ అని అడిగింది. వాళ్ళ ఫాదర్ నవ్వి, లేదు ట్రేసీ, నిజానికి ఇది వాళ్ళకి ఒక మంచి లైఫ్. ఇక్కడ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, టైంకి ఫుడ్ పెడతారు, ఇంకా వేరే జంతువులు ఏవి అటాక్ చేయకుండా దేని కేజీలో దాన్ని ఉంచుతారు అన్నారు ఆయన. కానీ ట్రేసీకి మాత్రం ఆ జంతువులు అంత సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదు. ఆ కేజెస్ అన్నీ ఓపెన్ చేసి జంతువులన్నిటినీ బయటికి వదిలేయాలనిపించింది. నన్ను అలా కేజీలో పెడితే నేనైతే ఉండలేను అనుకుంది ట్రేసీ. సరిగ్గా 9 గంటలకి లైట్స్ ఆఫ్ చేసేశారు. ట్రేసీ భయం భయంగా తన బెడ్ అంచున కూర్చునుంది. ఛాన్స్ దొరికితే తన మీద పడడానికి రెడీగా ఉన్నారు అని ట్రేసీకి తెలుస్తూనే ఉంది. తను మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో అన్న ఆలోచన కూడా వచ్చింది. ఆమెకు జైల్లో జరిగే హోమోసెక్షువల్ యాక్టివిటీస్ గురించి అవగాహన ఉంది, కానీ జైల్లో అటువంటి ప్రవర్తన అనుమతించరు అని కూడా ఆమెకు తెలుసు. కానీ ఎక్కడో ఏదో డౌట్. రాత్రంతా మెలుకుగా ఉండిపోదాం అనుకుంది. ఒకవేళ ఎవరైనా తన మీద దాడి చేస్తే గట్టిగా అరిచి గార్డ్స్ని పిలుద్దాం అనుకుంది. ఖైదీలకు ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత గార్డ్స్దే కదా, సో గార్డ్స్ చూసుకుంటారు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తనకి తానే చెప్పుకుంది. తను చేయాల్సిందల్లా రాత్రంతా అప్రమత్తంగా ఉండడమే. తన బెడ్ అంచున కూర్చొని చీకట్లో జరుగుతున్న ప్రతి శబ్దం వింటుంది. తన సెల్మేట్స్ 3 లేచి ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ యూజ్ చేసుకొని తిరిగి వాళ్ళ బెడ్స్ మీద పడుకుంటున్నారు. ఆ తర్వాత తను కూడా టాయిలెట్ యూజ్ చేసుకొని వెంటనే తిరిగి తన బెడ్ మీద కూర్చుంది. కొంచెం టైం వెయిట్ చేస్తే మార్నింగ్ అయిపోతుంది. ఉదయాన్నే వార్డెన్ని కలిసి కడుపులో పెరుగుతున్న బేబీ గురించి చెప్పాలి, వేరే సెల్కి షిఫ్ట్ చేస్తారు అని ఆలోచించుకుంటుంది. కొంచెం నడు నొప్పిగా అనిపించి బెడ్ మీద పడుకుంది. 2 సెకండ్స్లో మెడ మీద ఏదో ఇన్సెక్ట్ పాకుతున్నట్టు అనిపించి వెంటనే మళ్ళీ లేచి కూర్చుంది. మార్నింగ్ అయిపోతే అంతా సర్దుకుంటుంది అనుకుంది. టైం 3:30 అవుతూ ఉండగా ఇంకా ఆమె కళ్ళు తెరిచి ఉంచలేకపోయింది.
ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయిందో తెలీదు. అది ఏ టైంకి జరిగిందో తెలీదు, కానీ ట్రేసీ నోటిని ఎవరో చేత్తో గట్టిగా ముయ్యడంతో ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఎవరో తన డ్రెస్ చింపేస్తున్నారు. ట్రేసీ తప్పించుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ ఈలోగా ఎవరో తన తలని గట్టిగా లాగి ఇనుప కటకటాలు కేసు కొట్టారు. ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది. గట్టిగా అరవడానికి ప్రయత్నించింది, కానీ బలం సరిపోలేదు. తనకి జరుగుతున్నదేంటో అర్థమవుతుంది, కానీ మెల్లిగా స్పృహ కోల్పోయింది. ఉదయాన్నే బెల్ మోగడంతో ట్రేసీకి మెలకు వచ్చింది. కింద నేల మీద నగ్నంగా పడుంది. తన ముగ్గురు సెల్మేట్స్ ఎవరి మంచం మీద వాళ్ళు పడుకొనున్నారు. జైలర్ నడుచుకుంటూ వస్తూ, లేవాలమ్మా, నిద్ర లేవాలి అని అరుస్తుంది. ట్రేసీ సెల్ దాటుకుంటూ వెళ్తూ ఉండగా కింద ఒక చిన్న రక్తపు మడుగులో పడి ఉన్న ట్రేసీని చూసి సెల్ తాళం ఓపెన్ చేస్తూ, ఐ ఏమైందా అమ్మాయికి అని అడిగింది. బెడ్ మీద నుంచి కింద పడిపోయి ఉంటుంది మేడం అంది ఎర్నెస్టైన్. జైలర్ ట్రేసీ దగ్గరకొచ్చి, ఏ అమ్మాయి పైకిలే అని కాలితో ట్రేసీని కదిపింది. ట్రేసీ లేవడానికి ప్రయత్నించింది, కానీ తన శక్తి సరిపోలేదు. ఒళ్ళంతా నొప్పులు. జైలర్ ట్రేసీ చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టి, ఏం జరిగింది అని అడిగింది. జైలర్ వెనక నుంచి తన సెల్మేట్స్ ట్రేసీ ఏం సమాధానం చెప్తాదా అని ఎదురుచూస్తున్నారు. మాట్లాడడానికి చాలా కష్టపడుతుంది ట్రేసీ, కానీ వాయిస్ రావడం లేదు. అయినా కష్టపడి చెప్పింది, బెడ్ మీద నుంచి కింద పడిపోయాను అని. ఆహా, బెడ్ మీద నుంచి కింద పడిపోతే ఇన్ని గాయాలైపోతాయా ఒంటినండా? నీకు ఇలా కాదు, అప్పటి నుంచి చూస్తున్నా నీ పొగరు, నీకు బింగే కరెక్ట్, పద అని తీసుకొని వెళ్ళింది. చీకటి, ఎటు చూసినా చీకటి. తిరిగి తన తల్లి గర్భంలోకి వెళ్ళిపోయానా అన్న అనుమానం వచ్చింది. ఆమె ఒంటరిగా ఉంది. అక్కడ ఎటువంటి ఫర్నిచర్ లేదు. అక్కడే ఆ చీకట్లో పడుకొని చిన్నప్పుడు తన తండ్రి నేర్పించిన పాటలు పాడుకుంటుంది. ఆల్మోస్ట్ పిచ్చి పట్టే స్టేజ్కి చాలా దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడుందో తెలియడం లేదు, కానీ ఆ విషయం పట్టించుకునే పరిస్థితిలో తను లేదు. శరీరంలో గాయాలు మాత్రం మండుతున్నాయి. నొప్పి, బాధ, అమ్మా అని పిలిచింది. సమాధానం లేదు. తన వాయిస్ తనకే తిరిగి వినిపించింది. కళ్ళు మూసుకుంది. 48 గంటల పాటు ఆగకుండా నిద్రపోయింది. ఆ తర్వాత కళ్ళు తెరిచింది. శూన్యం. ఆ గది ఎంత చీకటిగా ఉందంటే ఆ గది ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ్ అయిందో కూడా తెలియడం లేదు. మెల్లిమెల్లిగా జ్ఞాపకాలు తిరిగి గుర్తొస్తున్నాయి. సెల్లో రేప్ జరిగిన తర్వాత ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ స్పృహలో లేదు, కానీ డాక్టర్ వాయిస్ లైట్గా వినిపిస్తుంది. రిస్ట్ ఒకటి ఫ్రాక్చర్ అయింది, ఒక రిబ్ కూడా ఇరిగినట్టుంది. బ్యాండేజ్ వేసేయచ్చు, కానీ కట్స్ మాత్రం బాగా డీప్గా కట్టాయి, తగ్గిపోతాయి కానీ టైం పడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్, కానీ అన్ఫార్చునేట్లీ బేబీ చనిపోయింది. ఆ జ్ఞాపకాలు రాగానే ఏడ్చింది. వాళ్ళు నా బేబీని చంపేశారు అని చాలాసేపు ఏడ్చింది. ఇంత నీచమైన ప్రపంచంలో తను బతుకుతున్నందుకు ఇంకా ఏడ్చింది. ఆ చీకట్లో ఒక సన్నటి పరుపు మీద పడుకుంది. మనసంతా ద్వేషంతో నిండిపోయింది. ఆ ఆలోచనలో నుండి బాధొచ్చింది. ఆ బాధ కోపంగా మారింది. ఆ కోపం ప్రతీకారంగా మారింది. అయితే ఆ ప్రతీకారం తన సెల్మేట్స్ మీద కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా తనలాగా ఈ జైల్లో బాధితులే. తన కోపం తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తుల మీద. ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంది. జో రొమేనో, ఇంత కసక్ లాంటి కూతురుందని మీ అమ్మ నాకు చెప్పలేదే. యాంటోనీ, వాడి కిందే జో రొమేనో పనిచేస్తున్నాడు. న్యూ ఆర్లెన్స్ అంతా వాడి గుప్పెట్లోనే ఉంది. పెర్రీ పోప్, జడ్జ్తో డీల్ ఇప్పిస్తాను అని తనని కేసులో ఇరికించాడు. జడ్జ్ హెన్రీ లారెన్స్, 15 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు. వాళ్లే తన శత్రువులు. ఇంకా ఒకడున్నాడు, చార్లీ. తన మాట కూడా వినిపించుకోకుండా, నీకు డబ్బు అవసరమైతే నన్ను అడగచ్చు కదా, నీ బేబీకి ఏది బెస్టో నువ్వే డిసైడ్ చేసుకో. అందరూ, మొత్తం అందరూ నాకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తారు. అనుభవించేలా నేను చేస్తాను. ఎవరిని వదిలిపెట్టను, ఎలాగో తెలీదు, కానీ డెఫినెట్గా అందరి మీద ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. టైం అన్న మాటకి అర్థం లేకుండా పోయింది ఆ గదిలో.
లైట్ కొంచెం కూడా లేదు. కాబట్టి ఎప్పుడు రాత్రి అవుతుందో ఎప్పుడు పగలవుతుందో అర్థం కావడం లేదు. తను ఎంతసేపటి నుండి ఆ చీకటి గదిలో ఉండిపోయిందో ఐడియా లేదు. అప్పుడప్పుడు తలుపు కింద నుంచి ఒక కన్నం ద్వారా భోజనం పంపిస్తున్నారు. తనకి ఆకలి చచ్చిపోయింది కానీ బలవంతంగా తినడం మొదలుపెట్టింది. తనకు తానే చెప్పుకుంది, తిను ట్రేసీ తిను, ఏది వదిలిపెట్టకు, మొత్తం తిను, టేస్ట్ గురించి మర్చిపో, నువ్వు అనుకున్న ప్లాన్ నెరవేరాలంటే నీ బలం నీకు తిరిగి రావాలి అని తనకు తానే చెప్పుకుంటుంది. ఆమె పరిస్థితిని ఎవరైనా చూస్తే తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అని జాలిపడతారు. ఎందుకంటే 15 సంవత్సరాలు తను ఇక్కడే జైలు శిక్ష అనుభవించాలి. డబ్బు లేదు, ఫ్రెండ్స్ లేరు, ఎటువంటి రిసోర్సెస్ లేవు, కానీ తనకి విల్ పవర్ ఉంది. నా ధైర్యమే నా కవచం అనుకుంది. బ్రతుకుతాను, నా శత్రువులందరినీ కలుస్తాను అనుకుంది. చీకట్లో తనలో తానే మాట్లాడుకుంటుంది. అప్పుడే ట్రేసీ జైలు నుంచి తప్పించుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాన్ ఆలోచించడం ప్రారంభించింది.